वेलकम टू डॉक्टर्स टाइम मानव शरीरम ఒక అద్భుతం శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికి ఉంది దాన్ని ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది దీన్ని హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అంటారు అలర్జీ రావడానికి గల కారణాలేంటి రైనిటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది టాన్సిల్స్ తో ఎలాంటి సమస్యలు వస్తాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అమూల్య గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068016866 హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు అలర్జీ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఓకే సో అలర్జీ అని మనం చెప్పుకున్నట్టయితే యూజువల్లీ కూడా మనం సర్టెన్ థింగ్స్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్కి కాకపోతే కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు హైపర్ సెన్సిటివ్గా అనేది మారుతూ ఉంటారు అంటే దీనికి కొంచెం రియాక్ట్ కావాల్సింది కూడా వాళ్ళ బాడీ ప్రతిస్పందన అంటే ఎక్కువగా అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది దీన్ని మనం అలర్జిక్ రియాక్షన్స్ అని చెప్తుంటాం సో అలర్జీస్లో కానీ చూసుకున్నట్టయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ అనేది చూస్తుంటాం లైక్ ఫుడ్ అలర్జీస్ కావచ్చు లేకపోతే డస్ట్ అలర్జీస్ కావచ్చు మెటల్ అలర్జీస్ కావచ్చు పోలెన్ అలర్జీస్ కావచ్చు ఫుడ్ ఐటమ్స్ కావచ్చు డ్రింక్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ అనేది చూస్తున్నాం దీంతోపాటు కానీ చూసుకున్నట్టయితే సర్టెన్ అలర్జీస్ అనేవి సర్టెన్ ఫామ్స్లో మనం చూస్తుంటాం అంటే కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే మనకి స్కిన్ ఫామ్లో అంటే స్కిన్ అలర్జీస్ రావడం అనేది చూస్తుంటాం మరియు కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన గట్ ఇన్సెన్సిటివిటీ ప్రొడ్యూస్ అవడం అనేది చూస్తున్నాం మరియు మరికొందరిలో కానీ మనం చూసుకున్నట్టయితే మనకి రెస్పైరేటరీస్ అంటే శ్వాసకోశకు సంబంధించిన ఎలర్జీస్ అనేది డెవలప్ అయ్యే చూస్తున్నాం సో ఈ ఎలర్జీస్ కానీ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అలర్జన్స్ వల్ల అనేది అవుతూ ఉంటుందన్నమాట సో నార్మల్గా కానీ చూసుకున్నట్టయితే మన బాడీలో మనం సర్టెన్ నెంబర్ ఆఫ్ థింగ్స్కి అనేది ఎక్స్పోజ్ అవుతాం సో ఇందులో కానీ చూసుకున్నట్టే డస్ట్ కావచ్చు పోలన్ గ్రెయిన్స్ కావచ్చు గ్రాస్ కావచ్చు సర్టెన్ మెటల్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు చూసినట్టయితే మనకు నార్మల్లీ కొన్నిసార్లు కఫ్ కానీ స్నీజ్ రిఫ్లెక్స్తో కానీ వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే కొన్ని సార్లు చూసుకున్నట్టయితే వీటికి నార్మల్ థింగ్స్కి కూడా దీనికైతే మన బాడీ రెస్పాండ్ అవ్వదో కూడా వాటికి మన బాడీ అనేది హైపర్ సెన్సిటివ్గా అనేది మారడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి కనుక కారణాలు చూసుకున్నట్టయితే మనకి ప్యూర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనం చూసుకోవచ్చు అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది మనకి సరిగ్గా లేకపోవడం అంటే మరియు కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే ఇలాంటి టెండెన్సీ ఫార్మేషన్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం అంటే వాళ్ళ బాడీ తత్వం అనేది ఉండడం కూడా చూస్తున్నాం మరియు మరికొందరిలో కానీ చూసుకున్నట్టయితే సర్టెన్ ఫ్యామిలీ హిస్టరీస్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం దాంతోపాటు వారు ఇతర ఏదైనా ఇమ్యూనో డిజార్డర్స్తో బాధపడుతున్నా కానీ ఇలాంటి రియాక్షన్స్ డెవలప్ అవడం అనేది చూస్తున్నాం సో దీంట్లో మనకి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది కానీ చూసుకున్నట్టయితే సర్టెన్ టైమ్స్లో మనకి గట్ సెన్సిటివిటీ ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది అంటే సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ సర్టెన్ ఫుడ్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు కానీ మనకి లూజ్ మోషన్స్ కానీ లూజ్ బబుల్స్ కానీ ఇలాంటివి అవ్వడం అనేది చూస్తున్నాం ఐబిఎస్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఏదైనా ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళలో కూడా గట్ సెన్సిటివిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది చూస్తున్నాం మరియు కొంతమందిలో చూసుకున్నట్టయితే స్కిన్ అలర్జీస్ అనేది మనం తరచు అనేది ఎక్కువగానే చూస్తున్నాం అంటే సర్టెన్ ప్రొడక్ట్స్ కానీ మెటల్స్కి కానీ ఫుడ్ ఐటమ్స్కి కానీ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్కి కానీ డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళలో మనకి కాంటాక్ట్ డెర్మటైటిస్ కానీ లేకపోతే అర్టికేరియర్ హైవ్స్ కానీ డెవలప్ అయ్యడం అనేది చూస్తున్నాం అంటే చర్మం పైన చూసుకున్నట్టయితే మనకి ర్యాషెస్తో కూడి బర్నింగ్ ఇచ్చింగ్ సెన్సేషన్ లాగా రావడం ఎక్స్పోజ్ అయినాక వెంటనే ఎక్స్పోజ్ అయిన ప్లేస్లో కానీ చూసినట్టయితే మనకి బంప్స్ లాగా ఏర్పడడం కూడా చూస్తున్నాం మరికొంతలో చూసినట్టయితే మనకి సర్టెన్ మెటల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ చూసుకున్నట్టయితే కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవడం అనేది చూస్తున్నాం అంటే కొన్ని సర్టెన్ మెటల్స్ ప్రొడక్ట్స్కి ఎప్పుడైతే వాళ్ళ స్కిన్కి కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు మనకి స్కిన్ పైన ర్యాషెస్ రావడం బర్నింగ్ సెన్సేషన్ ఉండడం బంప్స్ లాగా ఏర్పడడం అనేది కూడా మనం చూస్తున్నాం మరి కొంతలో చూసుకున్నట్టయితే సర్టెన్ సోప్స్ అండ్ పర్ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ముఖ్యంగా హౌస్ వైఫ్స్లో కానీ ఇది ఎక్కువగానే చూస్తున్నాం అంటే సర్టెన్ వాషింగ్ సోప్స్కి కానీ డిటర్జెంట్స్కి కానీ ఎప్పుడైతే వీళ్ళ హ్యాండ్స్ కానీ స్కిన్ కానీ ఎక్స్పోజ్ అవుతుంటుందో అప్పుడు చర్మం ఉండడం కానీ అక్కడ ఇచ్చింగ్ కానీ సర్టెన్ టైమ్స్లో ఎగ్జిమా లాంటి ఫార్మేషన్ అవ్వడం కూడా అనేది మనం చూస్తుంటాం మరియు మనం రెస్పైరేటరీ సిస్టమ్ కానీ సంబంధించి చూసినట్టయితే కామన్గా చూసే డస్ట్ ఎలర్జీ అని మనం దీన్ని చెప్తుంటాం సో సర్టెన్ పోలిన్స్కి కానీ డస్ట్ పార్టికల్స్కి కానీ పర్ఫ్యూమ్స్కి కానీ ఏదైనా ఆయిల్ ప్రొడక్ట్స్కి కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ ఎక్స్పోజ్ అయినట్టయితే వీళ్ళలో ఎక్సెస్ మ్యూకస్ ప్రొడక్షన్ దీంతోపాటు రెనూరియా రావడం అనేది కూడా మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాము సో ఈ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కానీ మనం చూస్తున్నాం
అంటే జనరల్లీ ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా ప్రెజెంట్ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, మెయిన్గా అంటే కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడతాయి, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అస్సలు పడదు. అది అంటే కారణం ఏంటంటారు, ఇమ్యూనిటీ పవర్ అంటారా, ఇతర కారణం ఏమైనా ఉందా అలర్జీలో? ఓకే, సో మనం అలర్జీస్లో కానీ చూసుకున్నట్టయితే చాలా మందిలో మనం ఇది వింటూ ఉంటాం. అంటే ఇదివరకు వాళ్ళు ఎలాంటివి డస్ట్కి కానీ లేకపోతే పర్ఫ్యూమ్స్కి కానీ ఏదైనా కానీ ఫుడ్ పార్టికల్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇదివరకు వాళ్ళకి ఎలాంటి రియాక్షన్స్ ఉండకపోయినా కానీ ఈ మధ్యలో కాలంలో కానీ చూసుకున్నట్టు మాకు ఇవి డెవలప్ అవుతున్నాయని చెప్తూ ఉంటారు. సో ఇది చూసినట్టయితే బాడీ అనేది హైపర్ సెన్సిటివ్గా మారడం అనేది దీనికి ముఖ్యమైన కారణంగానే చెప్తూ ఉంటాం. సో వాళ్ళ బాడీలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ పెరగడం వల్ల మరియు పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల దాంతోపాటు వాళ్ళకి ఇతర ఏదైనా క్రానిక్ డిజీజ్ ఫ్యాక్టర్స్ ఉండడం కానీ ఇమ్యూనో సప్రెసెన్స్ కానీ ఇమ్యూనో డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కానీ చూసినట్టయితే ఇది ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. సో మనం అలర్జిక్ రెనైటిస్ కానీ చూసినట్టయితే ఇది మనకి శ్వాసకోశకు సంబంధించిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో రెనైటిస్ ఎలా ఉంటుందో, మనకి అలర్జిక్ అంటే మనకి ఇక్కడ అలర్జీ వల్ల కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సాజిత్ రాజమండ్రి నుంచి. సాజిత్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం, నాకు ఒక 10 ఇయర్స్ బట్టి గ్యాస్ టేబుల్ ఉంది, ఎలర్జీ ఉందండి నాకు. ఓకే, అది ఏంటంటే ఫుడ్ ఎలర్జీ మేడం. ఏ సీ ఫుడ్ తిన్నా ఏం పడతలేదు మేడం. ఓకే, సింప్టమ్స్ ఏమంటున్నాయి సార్? దాని తర్వాత దానిమ్మకాయ గానీ, దాని తర్వాత ములక్కాయ గానీ, మజ్జిగ గానీ, ఏసీలో ఉన్నా కూడా పడతలేదండి. కూలింగ్ వాటర్ తాగినప్పుడు చెమట ఎక్కువ వస్తుందండి, చెమట. దాని తర్వాత ఏమో నాకు ఎక్కువసారి లూజ్ మోషన్ అవుతాయి, ఒక్కోసారి కొద్ది గట్టిగా అవుతుంది, కడుపులో ఏమో గడిపిడి గడిపిడి కింద అవుతుందండి. అదేమో నేను హోమియో ఎప్పటి నుంచో వాడుతున్నాను ఎలర్జీకి మందులు. ఒకసారి నోస్ కూడా బ్లాక్ అవుతా ఉంటది. అది ఏంటంటారని, కొంతమంది అమీబియాసిస్ అంటున్నారు, కొంతమంది ఏమో ఐబిఎస్ అంటున్నారు, కొంతమంది ఏమో ఎలర్జీ వల్ల కూడా నీకు గ్యాస్ ఫార్మేషన్ అవుద్ది అంటున్నారు. ఓకే సార్. అది ఆ మోషన్ లో ఏమో ఇది పడుతుందండి, మ్యూకస్ పడతా ఉంటుంది మేడం. ఓకే సార్. అదండి, ఎక్కువ మట్టుకు లూజ్ మోషన్ అవుతా ఉంటది. ఓకే సార్. అది ఎలర్జీ అంటారా మేడం, ఐబిఎస్ అంటారా, అమీబియాసిస్? ఓకే, సో దీన్ని చూసుకున్నట్టయితే మీరు చెప్తున్న సింటమ్స్ బట్టి మనం రెండు రకాల ఇంటర్ప్రిటేషన్స్ అనేది తీసుకోవచ్చు సార్. వెదర్ ఇది ఐబిఎస్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. సో దీంట్లో కానీ చూసుకున్నట్టు మనకి ఫ్రీక్వెంట్గా లూజ్ బౌల్స్ అవ్వడం, దాంతోపాటు కాన్స్టిపేషన్ మరియు డైరీ అనేది ఆల్టర్నేట్ అవ్వడం అనేది కూడా చూస్తున్నాం. దాంతోపాటు మరియు మ్యూకస్ పడుతుందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి వెదర్ అల్సరేటివ్ కోలైటిస్ ఏమైనా ఫార్మేషన్ అయిందా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంది సార్. అంటే మనకి పెద్ద పిగ్లో కానీ చూసుకున్నట్టయితే అల్సర్ ఏమైనా ఫామ్ అయిందా అనేది కూడా శరీర సాంగ్వినస్ ఫ్లూయిడ్ పడుతుందని చెప్తున్నారు కాబట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే నీజల్ బ్లాకేజ్ కానీ ఎలర్జీ కానీ మీరు చెప్తున్న సింటమ్స్ బట్టి చూసుకున్నట్టయితే బాడీ అనేది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్కి అనేది గురవుతుందని చెప్పవచ్చు సార్. సో ఒకసారి మీ నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. సో అక్కడ చూసుకున్నట్టయితే మీకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వెదర్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, దేనివల్ల అవుతుంది. సో ఇదివరకు ఏదైనా రిపోర్ట్స్ ఉంటే ఒకసారి సంప్రదించండి సార్. ఓకే, మెయిన్గా అంటే అలర్జీ గురించి మాట్లాడారు, మళ్ళీ రైనైటిస్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఓకే, సో అలర్జిక్ రైనైటిస్ని కానీ మనం చూసుకున్నట్టయితే సో పేర్లో ఉన్నట్టు ఇందులో మనకి అలర్జిక్ అంటే మనం చూసుకున్నట్టయితే జనరలీ దీన్ని మనం డస్ట్ ఎలర్జీ అని కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని ముఖ్యంగా మనం అలర్జిక్ రైనైటిస్ని కానీ చూసినట్టయితే సర్టెన్ థింగ్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే డస్ట్ పార్టికల్స్ కానీ, సర్టెన్ ఆయిల్స్ కానీ, లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు చూస్తే సర్టెన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేది వీళ్ళలో గమనిస్తుంటాం. సో ఇది చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా వీళ్ళలో తుమ్ము రావడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అంటే మనకి ఎట్ టైమ్స్లో 15 to 20 times వరకు తుమ్ములు రావడం, రినోరియా ఉండడం, అంటే నేజల్ డిశ్చార్జ్ ఉండడం, వాటరీ డిశ్చార్జ్ ఉండడం అనేది కూడా చూస్తుంటాం. సో దీనికి కారణం కానీ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి జనరల్గా చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే ఒక డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా పర్ఫ్యూమ్కి కానీ మనం ఎక్స్పోజ్ ఇరిటేబుల్ ప్రొడక్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నార్మల్గానే మన బాడీ అనేది దాన్ని ఎక్స్పెల్ చేయడానికి అనేది ప్రయత్నిస్తుంటుంది. సో ఇందులో వచ్చేదే మనకి కఫ్ రిఫ్లెక్స్ కానీ స్నీజ్ రిఫ్లెక్స్ కానీ వస్తూ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే ఎవరికైతే హైపర్ సెన్సిటివ్గా బాడీలో టెండెన్సీ ఉండడం కానీ చూసినట్టయితే వీళ్ళల్లో అనేది నార్మల్గా చిన్నగా కొంచెం కూడా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువగా రియాక్షన్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో దీనికి గన కారణాలు అని చూసుకున్నట్టయితే బాడీలో ఎక్కువగా హిస్టమైన్ ప్రొడక్షన్స్ అనేది ఎక్కువగా ఉండడం, మ్యూకస్ ప్రొడక్షన్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం.
చూస్తున్నాం. సో దీనివల్ల మనకి కంటిన్యూస్ రెనోరియా ఉండడం అనేది కూడా చూస్తాం, అంటే కంటిన్యూస్ వాటరీ నేజల్ డిశ్చార్జ్ ఉండడం, తుమ్ములు ఉండడం, ఫేషియల్ పెయిన్ ఉండడం, ఫేస్లో హెవీనెస్గా ఉండడం, ఫీవరిష్గా ఉండడం, థ్రోట్లో ఇరిటేషన్ ఉండడం, మరియు మనం ముఖ్యంగా చూసుకునేది కళ్ళల్లో కూడా ఇరిటేషన్ ఉండడం అని చూస్తున్నాం. ఐలోంచి వాటరీ డిశ్చార్జ్ రావడం, ఐ ఇరిటేషన్ ఉండడం, రెడ్నెస్గా ఉండడం అనేది కూడా చూస్తున్నాం. మరియు కొంతమందిలో చూసుకున్నట్టు ముఖ్యంగా కొన్నిసార్లు సీజనల్ వేరియేషన్స్తో కూడా ఉండడం అనేది చూస్తున్నాం, అంటే కొన్నిసార్లు హ్యూమిడ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డ్యాంప్ వెదర్లో క్లోజ్ స్పేసెస్లో ఎక్కువగా ఫ్రెష్ ఎయిర్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవ్వరో వాళ్ళలో కానీ చూసినట్టయితే కూడా రెయినింగ్ సీజన్లో ఇది ట్రిగర్ అవడం, వింటర్ సీజన్లో ట్రిగర్ అవడం కూడా చూస్తున్నాం. అలానే పోలినేషన్ టైంలో అంటే హే ఫీవర్ లాగా కూడా కొంతమందిలో చూసుకున్నట్టు ఏప్రిల్ కానీ మే కానీ సీజన్ టైంలో కూడా ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి అగ్రివేషన్స్ రావడం, ఎక్కువగా తుమ్ములతో కూడి థ్రోట్ ఇరిటేషన్, నోజ్ ఇరిటేషన్, ఐ ఇరిటేషన్ ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాము. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మంజుల హైదరాబాద్ నుంచి. మంజుల గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, హలో, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. మ్యామ్ అలర్జీ ఇది వంశపార పరంగా వస్తుందా మేడం? జీన్స్. ఓకే ఓకే, ప్రెజెంట్ మీకు ఏమైనా సింప్టమ్స్ ఉంటున్నాయమ్మా? మ్యామ్ ఇది నాకు కాదు, మా హస్బెండ్ కి. ఓకే, మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది, 8 ఇయర్స్ నుండి ఆయనకు ఉన్నది. ఓకే, ఆయన అవుట్ సైడ్ ఫుడ్ అన్ని స్ట్రీట్ లో ఇట్లా నార్మల్ స్నాక్స్ ఐటమ్స్ అలా తీసుకుంటే కాలు ఫింగర్స్ దగ్గర కొద్దిగా రెడ్డిష్ రెడ్డిష్ అయ్యి అందులో నుండి బ్లడ్ వస్తుంటది. ఓకే, వాటర్ కూడా వస్తుంటది. ఓకే, బాడీ మొత్తం దగ్గులాగా వచ్చేస్తాయి మేడం. ఓకే, దానికి ఫోర్మెంట్ సొల్యూషన్ అంటూ ఉంటదా మేడం? ఓకే, ఇది జీన్స్ లాగా ఏమైనా ఉంటదా ఇది? మళ్ళీ ప్లస్ ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, డెఫినెట్గా అండి. సో కొంత మనం ఇందులో చూసుకున్నట్టే దీన్ని మనం అర్టికేరియా అని కూడా చెప్తూ ఉంటానమ్మా. సో ఈ అర్టికేరియా కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్, ముఖ్యంగా సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ కానీ, నట్స్ కానీ, లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఏదైనా ఆయిల్ ప్రొడక్ట్స్కి కానీ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుంటారో స్కిన్ ఫామ్లో ఎలర్జీ, అంటే స్కిన్లో కానీ చూసుకున్నట్టయితే చర్మం పైన దద్దుర్లు లాగా రావడం, దీనిపైన మనకి రెడిష్ బంప్స్ లాగా రావడం, ఇచ్చింగ్ ఉండడం, దుర్ద ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో దీంట్లో కానీ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది కొంతవరకు అనేది మనకి ప్రజెంట్ ఉంటుంది, కాకపోతే ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకి ప్రతి వాళ్ళకి రావాలనేది అవసరం ఏమీ ఉండదమ్మా. సో కొంతమందిలో కానీ చూసుకున్నట్టయితే బాడీ తత్వం కూడా అలాంటిది ప్రజెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో అనేది మనం చూసుకోవచ్చు. సో మనం అర్టికేరియా కానీ చూసుకున్నట్టయితే మనకి హోమియోపతిలో అనేది మంచి సొల్యూషన్స్ అనేది ప్రజెంట్ ఉన్నాయమ్మా. ఇందులో మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా, అంటే సిమ్టమాటిక్గా కానీ చూసుకున్నట్టయితే పర్సన్ యాజ్ ఏ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ విల్ ససెప్టిబిలిటీ బట్టి అనేది మనం మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామా. సో ఎంతవరకు ఉంది, మీకు ఎంత స్టేజ్లో ఉంది, స్కిన్లో ఎంతవరకు బంప్స్ వస్తున్నాయని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. సో దాన్ని బట్టి మనం ఇంకొక కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామమ్మా. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి అమ్మా. ఓకే, ఎలర్జిక్ రైనటిస్ అనేది అంటే కాంప్లికేటెడా? ఓకే, సో అలర్జిక్ రైనటిస్ని కానీ మనం చూస్తున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో, అంటే వెరీ స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే అక్యూట్ కండిషన్లో ఉన్నట్టు చూసుకున్నట్టయితే కొద్ది వరకు మనకి అనేది మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ప్రజెంట్ అనేది ఉండదు. కాకపోతే ఎప్పుడైతే క్రానిక్ స్టేజ్లో ఉంటుంది, అంటే మనకి కంటిన్యూస్లీ మోర్ దెన్ 4 వీక్స్ ఎప్పుడైతే మనకి ఇది ప్రజెంట్ ఉంటుందో అప్పుడు మనం దాన్ని సబ్ అక్యూట్ లేదా క్రానిక్ స్టేజ్ అని కూడా చెప్తూ ఉంటాము. ఇలాంటి కండిషన్లో కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి తీవ్రమైన రెస్ట్లెస్నెస్ ఉండడం అనేది చూస్తుంటాం. సో కంటిన్యూస్గా స్నీజింగ్ ఉండడం, నేజల్ డిశ్చార్జ్ ఉండడం, ఫీవరిష్గా ఉండడం, దాంతోపాటు ఫేషియల్ పెయిన్ ఉండడం చూస్తున్నట్టయితే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని కానీ చూసినట్టయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా ఏసీకి ఎక్స్పోజ్ అవుతుంటారో, మరియు చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్స్లో, అంటే మార్నింగ్ చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మార్నింగ్ లేచిన తర్వాతనే ఎక్కువగా నేజల్ డిశ్చార్జ్ అవడం, తుమ్ములు ఉండడం, నేజల్ బ్లాకేజ్ ఉండడం అనేది కూడా చూస్తుంటాం. సో దీనివల్ల అనేది వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. దాంతోపాటు చూస్తున్నట్టయితే అలర్జిక్ రైనటిస్ ఎవరైతే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారో వాళ్ళలో గ్రాడ్యువల్ అనేది సైనోసైటిస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయని మనం చూసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి సార్. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఫుడ్ ఫేస్ మీద ఫంగల్ టైప్ లో వచ్చేస్తుంది మేడం. ఓకే సార్.
అది ఫుడ్ అలర్జీ అని నాకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఏ స్కిన్ డాక్టర్ అడిగి పోయినా గానీ భారతదేశంలో ఎక్కడ లేదు ఫుడ్ అలర్జీ, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు అంటారు. నేను రెక్టిఫై చేసుకుంటా ఉంటే ఒక ఆయిల్ పామ్ ఆయిల్ రీఫండ్ ఆయిల్ ఏమో పడుతుంది మేడం, పామ్ ఆయిల్ ఈ పులుసు చింతపండు నిమ్మకాయ ఇటువంటి పడట్లేదు మేడం. ఒక 3-4 నెలల నుంచి వాడితో ఇవన్నీ కవర్ చేసుకుంటా ఉన్నాను, చాలా అంటే చాలా వరకు తగ్గింది మేడం. ఇప్పుడు అది ఎన్ని రోజులు అట్లా ఉండాలి మేడం? ఓకే సార్. ప్రెజెంట్ మీకు సింప్టమ్స్ ఏముంటున్నాయి సార్? సింప్టమ్స్ అదే మేడం, ఫంగల్ టైప్ లో వచ్చేస్తుంది ఫేస్ లో, ఇచ్చింగ్ గానీ అట్లా వస్తుంది. ఈ ఆహారం తీసుకుంటే చింతపండు గానీ నిమ్మకాయ గానీ పామ్ ఆయిల్ తో చేసిన వస్తువులు గానీ అవి తీసుకుంటే కన్ఫర్మ్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే మనకి కాఫీ తీసుకున్నా గానీ టీ తీసుకున్నా గానీ, మళ్ళీ పాలు తీసుకుంటే ఏం కావట్లేదు మేడం. కాఫీ పదార్థాలు గానీ టీ పదార్థాలు అవి తీసుకుంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే సింప్టమ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే సార్. సో దీని కానీ మనం చూసుకున్నట్టయితే బాడీ అనేది సర్టెన్ ఫుడ్స్కి అనేది హైపర్ సెన్సిటివ్గా అనేది మారింది సార్. సో దీనివల్ల మీరు సర్టెన్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఇంటేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ పైన అనేది అలర్జిక్ రియాక్షన్స్ అనేది అంటే అనఫలెటిక్ రియాక్షన్స్ అనేది బాడీలో అనేది ప్రొడ్యూస్ అవుతుంది సార్. సో దీనివల్ల కానీ చూసుకున్నట్టయితే స్కిన్ పైన బంప్స్ లాగా ఏర్పడడం, రెడ్డిష్ ర్యాషెస్ లాగా ఏర్పడడం అనేది చెప్తుంటారు. కాబట్టి దీనిలో హోమియోపతిలో చూసుకున్నట్లయితే డెఫినెట్గా సొల్యూషన్ అనేది ఉంది సార్. సో ఒకసారి మీ నియర్బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. సో దాన్ని బట్టి మీకు ఎంతవరకు ర్యాషెస్ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయని కూడా ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది సార్. సో ఒకసారి మీ నియర్ బై బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, కృష్ణ నెల్లూరు నుంచి. కృష్ణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. మేడం ఇప్పుడు మా మిస్సెస్ కి 8 ఇయర్స్ నుంచి అది ముక్కులో కండలు పెరిగి ఉన్నాయి, అవి ముక్కులు ఊపిరాడకుండా ఉన్నాయి మేడం. ఓకే సార్. అది మేడం అది మామూలుగా ఓన్లీ సెట్రజిన్ ఆట్రివిన్ డ్రాప్స్ వాడుతూ ఉంటేనే కొంచెం ఇలా ఉంది మేడం. లేదంటే అవి వాడకుండా ఉంటే ఆ ముక్కులు ఊపిరాడకుండా ఉండము, డస్ట్ రావడం, అదే తుమ్ములు రావడము, ఊపిరాడకుండా ఉండము, ఇట్లా జరుగుతుంది మేడం. ఓకే సార్. అది చూపించుకున్నంత కొంతకాలమే అంటే క్రిమ్స్ కి వెళ్ళాము నెల్లూరు. ఓకే సార్. అది వాళ్ళు ఒక టాబ్లెట్ రాశారు అంతేగాని మళ్ళీ ఇంకేం సరిగా చూడలేదు మేడం. దీనికి మీ దగ్గర నుంచి మాకు కొంచెం సలహాలు వస్తాయని నేను మీ నుంచి కోరుతున్నాను మేడం. ఓకే సార్, డెఫినెట్గా సార్ మేడం. ఓకే సార్. సో నేజల్ పాలిప్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దీన్ని మనం ముక్కులో కండ పెరగడం అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం. సో యూజువల్లీ కానీ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే దీర్ఘకాలంగా సైనసైటిస్తో బాధపడుతున్నారో, లేకపోతే కొన్నిసార్లు చూసినట్టయితే ఎలాంటి సింప్టమ్స్ కూడా లేకుండా మనకి నేజల్ పాలిప్ ఫార్మేషన్ అనేది నోజ్లో జరగబడడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో దీంట్లో మన ముఖ్య కారణాలు కానీ లేకపోతే మన నేజల్ పాలిప్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఏజ్ అయితే మనకి మ్యూకోజల్ లైనింగ్ ఉంటుందో అది థిక్నింగ్ అయ్యి మనకి ఇన్ఫ్లమేషన్ అందులో వాపు కురైనాక అది మనకి పాలిప్ లాగా ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే పాలిప్ లాగా ఫార్మేషన్ అవుతుందో మనకు అక్కడ ఏదైతే నేజల్ క్యావిటీలో అనేది ఆబ్స్ట్రక్షన్ లాగా అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల కానీ చూసుకున్నట్టయితే మనకి నేజల్ అనేది మౌత్ బ్రీతింగ్ చేయడం, దాంతోపాటు చూసుకున్నట్టయితే శ్వాస తీసుకోలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, దీంతోపాటు చూసుకున్నట్టయితే ఎక్కువగా నోస్ బ్లో చేసినప్పుడు ఎపిస్టాక్సిస్ లాగా అవ్వడం, ముక్కులోంచి బ్లడ్ రావడం, దాంతోపాటు చూసినట్టయితే స్నీజింగ్ ఉండడం, కంటిన్యూస్గా కోల్డ్ ఉండడం అనేది చూస్తున్నాం సార్. సో నేజల్ పాలిప్స్లో కానీ చూసుకున్నట్టయితే హోమియోపతిలో అయితే డెఫినెట్గా అనేది ట్రీట్మెంట్ ఉంటుంది సార్. కాకపోతే ఒకసారి మనం క్లినికల్గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఏ గ్రేడ్లో అనేది మనకి నేజల్ పాలిప్ అనేది ప్రెజెంట్ ఉంటుందో. సో దాంతోపాటు కానీ మీరు సిటీపిఎన్ఎస్ కానీ ఎక్స్రే కానీ రిపోర్ట్స్ కానీ ఇదివరకు ఏదైనా చేయించినట్టయితే ఒకసారి రిపోర్ట్స్ నియర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజు అనంతపురం నుంచి. రాజు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం నాకు వచ్చేసి కొద్దిగా ఆయాసంగా ఉంటుంది మేడం. ఓకే సార్. ఆయాసంగా ఉంటుంది, గాలి విచ్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మేడం నాకు. ఓకే సార్. అంటే ఇది ఆయాసము అంటే గ్యారంటీగా ఉంది అన్నట్టు, ఈ టెస్ట్లు పరీక్షలు ఏం చేపిస్తే తెలుస్తుంది మేడం. తర్వాత వచ్చేసి నాకు డిఎన్ఎస్ కూడా ఉంది మేడం, సైనస్ డిఎన్ఎస్ కూడా ఉందని చెప్పారు డాక్టర్లు. ఓకే సార్. మరి అదే మేడం కొద్దిగా ఆయాసం అనేది బాగా ఎక్కువ ఉంది. ఓకే.
సో ఉబ్బసం లాగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఇది ఎలర్జిక్ అస్థమా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్. సో డిస్నియా అని మనం దేనైతే చెప్పుకుంటున్నాం అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం అనేది కూడా అనేది మనం చూస్తున్నాం. సో దీనికి కానీ రీజన్స్ చూసుకున్నట్టు మనకి సెవెరల్ రీజన్స్ అనేది చూసుకోవచ్చు సార్. ముఖ్యంగా చూసుకున్నట్టే ఇది మనం ఆస్తమాలో అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఇది ఎలర్జిక్ ఆస్తమా కానీ నార్మల్ సీజనల్ ఆస్తమాస్లో కానీ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఎయిర్ పాత్వేస్ ఉంటాయి అంటే మనకి శ్వాస ఏ పైప్స్ లైన్స్ ఏదైతే ఉంటాయో ఇవి కన్స్ట్రిక్షన్ అవ్వడం అంటే చిన్నగా మారడం కానీ చూసుకున్నట్టయితే దీనివల్ల అనేది మనకి ఎయిర్ ప్యాసేజ్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల అనేది మనకి ఉబ్బసంలాగా ఏర్పడడం అనేది చూస్తుంటాం సార్. దాంతోపాటు డిఎన్ఎస్ ఏదైతే ఉందో అంటే మనకి ముక్కు దూలం ఏదైతే ఉంటుందో అంటే డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అని చెప్తున్నాం అది సర్టెన్ టైమ్స్లో ఏ షేప్లో క్రాస్గా మారినప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో అనేది కొద్ది వరకు ఇబ్బందిగా మారడం అనేది చూస్తుంటాం సార్. దాంతోపాటు సైనసైటిస్ అనేది ఉందని చెప్తున్నారు కాబట్టి సో ఈ సైనసైటిస్ కానీ చూసుకున్నట్టయితే మనకి ఫేస్లో కానీ చూసుకున్నట్టయితే ఏఫిల్ స్పేసెస్ అనేది ప్రెజెంట్ ఉంటాయి సార్. సో దీంట్లో ఏఫిల్ స్పేసెస్లో ఏదైతే మ్యూకోజల్ లైనింగ్ ఉంటుందో కొన్నిసార్లు బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ గురైనప్పుడు ఇది థిక్నింగ్గా మారి మన ఎక్సెస్ ఆఫ్ మ్యూకస్ ఫ్లూయిడ్ అనేది రినోరియా అవ్వడం అనేది కంటిన్యూస్గా అనేది కోల్డ్ ఉండడం ఫేషియల్ పెయిన్ ఉండడం అనేది కూడా మనం సైనసైటిస్లో అనేది చూస్తుంటాం సార్. సో ఒకసారి వెదర్ మీరు టెస్ట్ అడుగుతున్నారు కాబట్టి మనం దీన్ని పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ లేకపోతే మనకి సిటీ చెస్ కానీ ఎక్స్రే ఆఫ్ ద చెస్ కానీ చూసుకున్నట్టయితే వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది హేజీనెస్ ఉందా ఎక్స్రే పిఎన్ఎస్లో కానీ చూసుకున్నట్టు ఎంతవరకు హేజీనెస్ ఉంది ఎంతవరకు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అనేది మనకి పారానేజల్ సైన ఎఫెక్ట్ అనేది కూడా మనం చూసుకోవచ్చు సార్. సో ఒకసారి మీ నియర్ బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ఓకే అండి, మరి ఎడినోయిడ్స్ అంటే ఏంటంటే? ఓకే, సో అడినోయిడ్స్ కానీ మనం చూసుకున్నట్టయితే అడినోయిడ్స్ అనేవి యూజువల్లీ మనం చిన్న పిల్లల్లో అనేది చూస్తుంటాం. సో అడినోయిడ్స్ కానీ చూసినట్టయితే మనకి ముక్కు వెనకాల కానీ చూసుకున్నట్టయితే థ్రోట్ అండ్ నీజల్ ప్యాసేజ్ దగ్గర కానీ చూసుకున్నట్టయితే ఒక లింఫోయిడ్ టిష్యూ అనేది ప్రెజెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్స్ అంటే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన ఒక పార్ట్గా అనేది మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ కొంతమంది పిల్లల్లో కానీ చూసినట్టయితే యూజువల్లీ ఎక్కువగా అడినోయిడ్స్కి గురవుతున్నారు అనేది మనం వింటూ ఉంటాం. సో కొంతమంది పిల్లలు ఎవరికైతే కొంచెం టెండెన్సీ అనేది కోల్డ్ టేకింగ్ టెండెన్సీ అనేది ఉంటుందో వాళ్ళలో బాడీ అనేది హైపర్ సెన్సిటివ్గా ఎప్పుడైతే మారుతుందో ఈ అడినోయిడ్స్లో అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. అంటే అడినోయిడ్స్లో కొద్ది వరకు మనకి గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో అనేది ఇబ్బందిగా ఉండడం అనేది చూస్తుంటాం. సో దీనివల్ల ముఖ్యమైన సిమ్టమ్ కానీ చూసుకున్నది మౌత్ బ్రీతింగ్ ఉండడం అంటే ఎస్పెషల్లీ పడుకున్న టైంలో కానీ చూసినట్టయితే ముక్కులోంచి శ్వాస తీసుకోలేకపోవడం మౌత్ బ్రీతింగ్గా ఉండడం కంటిన్యూస్గా కోల్డ్ ఉండడం దీంతోపాటు చూసినట్టయితే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా ప్రెజెంట్ ఉండడం అనేది కూడా చాలా వరకు పిల్లల్లో అనేది చూస్తున్నాం. దీంతోపాటు ఫీవర్ రావడం కంటిన్యూస్గా కోల్డ్ ఉండడం కఫ్ ఉండడం అనేది కూడా ఈ అడినోయిడ్స్ ఉన్న పిల్లల్లో కానీ చూస్తున్నాం. సో చాలా వరకు పిల్లల్లో కానీ చూసినట్టే ఇది అడినోయిడ్స్ అనేది జనరల్లీ అందరిలో ప్రెజెంట్ ఉన్నా కానీ చిన్నతనంలో అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్ పార్ట్గా డెవలప్ అయ్యి ప్యూబర్టీ ఎప్పుడైతే రీచ్ అవుతారో ఇది ఆల్మోస్ట్ అప్పుడైనా దీని ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. కాకపోతే ఎవరైతే ఎక్కువగా సెన్సిటివ్ పిల్లలు అనేది ఉంటారో వీళ్ళలో చూసినట్టయితే ఇంపూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం కారణం వల్ల ఎక్కువగా కోల్డ్కి రిపీటెడ్ కోల్డ్ అటాక్స్ ఆఫ్ ప్రోన్ అవడం అడినోయిడ్స్ ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తుంటాం. సో దీనివల్ల కంటిన్యూస్గా ఫీవర్స్ రావడం కోల్డ్ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే అండి, మరి సైనసైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో మనం సైనసైటిస్ని కానీ చూసినట్టయితే సో మనకి ఫేషియల్ బోన్స్లో మనకి ఏఫిల్ స్పేసెస్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. సో మనకి ఫేషియల్ బోన్స్లో 4 ఏఫిల్ స్పేసెస్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ మనం దాన్ని ఫ్రంటల్, ఇథమోయిడల్, మ్యాక్సిలరీ అండ్ స్పెనోయిడల్ పారానేజల్ సైనసెస్ అనేది చెప్తూ ఉంటాం. సో ఏదైతే పారానేజల్ సైనసెస్ ఉంటాయో యూజువల్లీ మనకి అనేది ఈ వాయిస్ అనేది మనకి ప్రెజెంట్ అవ్వడానికి అనేది హెల్ప్ అనేది చేస్తుంటాయి. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైతే ఈ పారానేజల్ సైనసెస్కి ఉండే మ్యూకోజల్ లైనింగ్ అనేది ఉంటుందో ఇందులో అనేది ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరగడం అనేది చూస్తున్నాం. సో రిపీటెడ్గా ఎవరైతే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కానీ యూజువల్లీ ఎవరైతే హ్యూమిడ్ వెదర్లో ఉండడం, క్లో స్పేసెస్లో ఉండడం వాళ్ళలో ఉంటారో లేకపోతే దీర్ఘకాలికంగా అలర్జిక్ రైనైటిస్తో కానీ అలర్జిక్ ఆస్తమాతో ఎవరైతే
ఎవరైతే బాధపడుతుంటారో సో వీళ్ళల్లో కానీ చూసినట్టయితే మనకి మ్యూకోజల్ థిక్నింగ్ ఉండడం అనేది చూస్తున్నాం. సో దీనివల్ల చూసినట్టయితే కంటిన్యూస్ రినోరియా ఉండడం అంటే నేజల్ డిశ్చార్జ్ ఉండడం అనేది చూస్తుంటాం. సో దీంతోపాటు మనకి నేజల్ బ్లాకేజ్ ఉండడం అంటే వన్ సైడ్ కానీ టూ సైడ్స్ కానీ కంటిన్యూస్గా బ్లాకేజ్ ఉండడం, ఫేషియల్ పెయిన్ ఉండడం, ఫీవరిష్గా ఉండడం, హేజినెస్గా ఉండడం, హెడేక్గా ఉండడం, స్లగిష్గా ఉండడం అనేది కూడా మనం సైనసైటిస్లో అనేది చూస్తూ ఉంటాం. అలర్జిక్ రైనైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్స్ టైం.